న్యూ ఢిల్లీ మేము వెళ్ళినప్పుడు ఏమేమి చూసాం అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ట్రైన్లో వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ అనేది ప్యాక్ చేసుకున్నాం. బిర్యానీ, పనీర్ కర్రీ, చపాతి, గోధుమ పిండితో చేసిన పూరీలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాం. ట్రైన్లో కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, బట్ మనం ఇంట్లో తయారు చేసుకొని తీసుకొని వెళ్ళిన ఫుడ్ తింటేనే హెల్త్ కూడా మంచిది. ట్రైన్లో ఫుడ్ ఎలాంటి ఫుడ్ పెడతారో మనకు తెలియదు కదా. లంచ్లోకి బిర్యానీ, పనీర్ కర్రీ అండ్ నైట్ డిన్నర్లోకి చపాతి, పూరి. సో ఇక్కడ ట్రైన్ ఆగినప్పుడు చక్కగా ఫోటోలు అనేది దిగాము. ఎవరికి ఇష్టం ఉండదు విండో దగ్గర ఫోటో దిగాలని ట్రైన్లోని? సో అలా ట్రైన్ ఆగినప్పుడు చాలామంది ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు కదా. ఇలా డే అంతా మనం జర్నీ చేశాక ఢిల్లీకి చేరుకున్నాము. ట్రైన్ జర్నీ ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సమ్మర్ సీజన్లో వెళ్తేనే మనం ఇలాంటి ప్లేసెస్ అనేవి చూడగలుగుతాం. ఇంకా వింటర్ రెయినీ సీజన్లో అయితే ఎక్కువగా చలి, వర్షంలో కూడా మనం ఎక్కువగా తిరగలేము, కూడా ఏమి చూడలేము. సో మేమైతే మెట్రోలోని ఫస్ట్ అక్షర్ధామ్ చూడడానికనే వెళ్తున్నాము. ఇక్కడ మెట్రోలోని మేము మెట్రో కార్డ్ అనేది తీసుకున్నాము డే పాస్ లాగా. 150 రూపీస్ డిపాజిట్ తోటి. సో ఈ కార్డు ద్వారా మనం ఎక్కడి వరకైనా కూడా మెట్రోలో వెళ్ళవచ్చు. సో మనం ఏ డెస్టినీకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ యొక్క ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇక్కడ చూస్తున్నారా మార్క్స్ ఉన్నాయి, ఫుట్ మార్క్స్. ఎల్లో లైన్, పింక్ లైన్, గ్రీన్ లైన్ అని చెప్పి ఉంటాయి. ఆ లైన్ ప్రకారం మనం వెళ్తే మన ప్లాట్ఫామ్కి వెళ్ళి వచ్చిన మెట్రో ట్రైన్ ఎక్కవచ్చు. ఇక్కడ 10 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుంది. మనం హడావుడి పడి ఎక్కకుండా, జనం ఎక్కున్నప్పుడు ఎక్కకుండా ఖాళీగా ఉన్న ట్రైన్ ఎక్కవచ్చు. ఉమెన్ ఓన్లీ అని చెప్పి ఒక బోర్డు ఉంటుంది. అక్కడ నుంచి ఉంటే మనం ఉమెన్ ఓన్లీ ఆ కంపార్ట్మెంట్లో ఎక్కవచ్చు. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఉమెన్కి బస్సెస్ అనేవి ఫ్రీ, ఎక్కడి వరకైనా వెళ్ళవచ్చు. ఆటోలు, రిక్షాలు, ఇంకా ఢిల్లీలోని రిక్షాలు తొక్కుతూ ఉన్నారు. అలాగే మోటార్తో నడిపే రిక్షాలు కూడా ఉన్నాయి. సో మెట్రో ఎందుకంటే మనకి తొందరగా డెస్టినీకి వెళ్ళవచ్చు. సో బస్సులో వెళ్తే మనకి ఒక 1-2 అవర్స్ పట్టేస్తుంది ట్రాఫిక్ వలన, టైం ఎక్కువ అవుతుంది. ఇంకా ఇప్పుడు మెట్రోలోని ఫస్ట్ అయితే ఢిల్లీలోని అక్షర్ధామ్ అనేది చూడడానికి అనేది వెళ్ళాము. అక్షర్ధామ్ చూడవలసిన ఒక ప్లేస్, హిందూ టెంపుల్. అక్షర్ధామ్లోని కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నది. మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి అలో చేయట్లేదు, లైక్ మొబైల్ ఫోన్స్, పెన్ డ్రైవ్స్, డేటా కేబుల్స్, ఈవెన్ స్మార్ట్ వాచ్లు కూడా అలో చేయట్లేదు. సో మనకి అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. కౌంటర్లోని ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో మనం ఏమేమైతే కౌంటర్లో పెడుతున్నామో ఆ లిస్ట్ అనేది టిక్ చేసి ఒక బాక్స్లో ఇస్తే వాళ్ళు ఒక పౌచ్లోని మన థింగ్స్ అనేవి పెట్టి మనకి నెక్స్ట్ టోకెన్ అనేది ఇస్తారు. అక్షర్ధామ్ లోపల చాలా బాగుంది. అండ్ అక్కడ అక్షర్ధామ్ చూసిన తర్వాత టిఫిన్ చేయడం క్యాంటీన్ ఉంటుంది. మనం ఏమైనా థింగ్స్ కొనాలనుకుంటే షాప్స్ ఉన్నాయి. ఫోటో కావాలనుకున్నప్పుడు మనకి అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు ఫోటో కూడా తీసుకోవచ్చు. సో లోపల ఇంకా ఎగ్జిబిషన్ అని చెప్పి ఎగ్జిబిషన్ అలాంటివి చూడాలనుకున్నప్పుడు వాటికి సెపరేట్ టికెట్ ఉంటుంది. సో ఆ టికెట్ ద్వారా మనం అక్షర్ధామ్ లోపల కూడా చూడవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెట్రోలో వెళ్తున్నప్పుడే మనకి అక్షర్ధామ్ అనేది కనిపిస్తుంది. సో మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినప్పుడు అండ్ మనం బ్యాక్ వెళ్తున్నప్పుడు కూడా ఈ అక్షర్ధామ్ అనేది కనిపిస్తుంది. చాలా వ్యూ చాలా బాగుంది. మెట్రోలో వెళ్తే ఏంటంటే మనకి టైం కూడా చాలా తక్కువ అవుతుంది. అండ్ ఢిల్లీ సిటీ మొత్తం మెట్రో ట్రైన్లోనే చూడవచ్చు. ఇంకా మెట్రో స్టేషన్లోని చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో నేను ముందు చెప్పినట్టు ఎల్లో లైన్, పింక్ లైన్, గ్రీన్ లైన్ అని చెప్పి ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఆ లైన్ ద్వారా వెళ్ళాలి. అండ్ ఇక్కడ బోర్డ్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నది తెలుసుకొని ఆ ట్రైన్ మాత్రమే ఎక్కాలి.
ఇంకా మెట్రోలో మనకి అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ స్టాప్లోని మనం వెళ్ళాల్సిన స్టాప్. సో విని మనం ఆ స్టాప్లో దిగడమే. సో మనకి తెలియనప్పుడు మనం కొత్త ఢిల్లీకి ఫస్ట్ టైం వెళ్తున్నాము లేదంటే కొత్త అనుకున్నప్పుడు సో ఆ విధంగా వెళ్ళొచ్చు భాష రానప్పుడు. సో ఇంకా మనం మెట్రో వెళ్తున్నప్పుడు చాలా ప్లేసెస్ అనేవి కనిపిస్తుంటాయి, సుప్రీం కోర్ట్, అలాగే ఫస్ట్ చెప్పినట్టు అక్షర్ధామ్. సో మనం మెట్రో స్టేషన్ వెళ్ళినప్పుడు అక్కడ స్టెప్స్, అంటే వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాలనుకున్నప్పుడు స్టెప్స్ ద్వారా వెళ్ళవచ్చు, లేదా ఎస్కలేటర్ ద్వారా, లిఫ్ట్ ద్వారా కూడా మనం వెళ్ళవచ్చు. సో చాలా ఈజీ మెట్రో స్టేషన్లోని వెళ్ళి మెట్రో ద్వారా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి చాలా తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ చెప్పినట్టు మెట్రో కార్డు అంటే డే పాస్ లా తీసుకున్న ఈ మెట్రో కార్డు ద్వారా మార్నింగ్ టు నైట్ టు 10 to 10:30 వరకు కూడా మనం వెళ్ళాల్సిన ప్లేసెస్కి వెళ్ళవచ్చు. ఈ కార్డు తీసుకోవడం వల్ల ఏంటంటే మనం వెళ్ళిన ప్రతి చోట కూడా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టికెట్ 40 rupees నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో ఒక 4 1 డేలో మనం ఒక 4 places విజిట్ చేయాలనుకున్నప్పుడు మెట్రో కార్డే చాలా బెటర్. సో ఇలాగ మేము ఫస్ట్ అయితే అక్షర్ధామ్కి వచ్చేసాము, అక్షర్ధామ్ మెట్రో స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడి నుంచి అక్షర్ధామ్ మనకి రైట్లోనే ఉంటుంది, ఒక 5 minutes బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఇదిగోండి ఇక్కడ ఉన్న రిక్షాల్లో మనం వెళ్ళవచ్చు. నేను ఫస్ట్ చెప్పినట్టు మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి తీసుకువెళ్ళనివ్వరు అక్షర్ధామ్లోకి. అక్షర్ధామ్ అనేది ఒక ఆధ్యాత్మిక మందిరం అంటారు, స్వామి నారాయణ్ మందిరం. ఇక్కడ చాలా మంచి గార్డెన్స్ ఉన్నాయి, వాటర్ ఫౌంటెన్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది లోపల వ్యూ. చాలా రకాలు దేవుడి మందిరాలు కూడా ఉంటాయి లోపల. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ అక్షర్ధామ్ని విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్. వ్యూ అయితే చాలా బాగుంటుంది, మొత్తం స్టోన్ తోటి కట్టారు ఈ అక్షర్ధామ్. సో మొబైల్స్ లోపలికి తీసుకువెళ్ళనివ్వరు కాబట్టి ఇలా బయట నుంచే అక్షర్ధామ్ యొక్క వ్యూ అంతా వీడియో తీశాను. సో లోపల ఇంకా బాగుంటుంది, మొత్తం పాలరాయితో ఉంటుంది, ఫ్లోర్ కూడా పాలరాయితో ఉంది. సో మనకు అక్కడ డైరెక్షన్స్ కూడా ఉంటాయి, పాలరాయి మీద నడవండి అని చెప్పి. సో ఎండలో వెళ్ళినప్పుడు మనకి కాళ్ళు అంటుకుపోకుండా, కాళ్ళు మండకుండా ఆ పాలరాయి మీద నడిస్తే కాళ్ళు మండవన్నమాట. సో అక్షర్ధామ్ చూసేసాక మళ్ళీ మెట్రోలోనే మేము వేరే ప్లేస్కి వెళ్ళాము. సో మెట్రో స్టేషన్లోని ఇట్లాగా వాల్ పైన ఫ్రేమ్స్ తోటి ఉన్నాయి మంచి ఇండియన్ ఆర్ట్స్. అన్ని మన ఇండియాలో ఏవేవైతే కళలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగా ఆర్ట్ వర్క్గా, ఆర్ట్ గ్యాలరీగా పెట్టారు, చాలా బాగుంది. మెట్రో స్టేషన్లో మనం ఇవన్నీ కూడా చూస్తూ వెళ్ళవచ్చు. ఇంకా వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి ఈ ఆర్ట్ వర్క్ని చూసేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా వాల్ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్ అనుకుంటా, ఇవి కూడా చాలా బాగున్నాయి. సో మనం నడుస్తూ ఉన్నప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్లోని వాల్స్ మీద ఇలాంటి పెయింటింగ్స్ వేసి ఉన్నాయి. సో చాలా బాగుంది చూడ్డానికి. మనకి ఢిల్లీలో వెళ్ళిన ప్లేసెసే కాదు, మెట్రో స్టేషన్లో కూడా ఇలాంటి ఆర్ట్ గ్యాలరీస్, వాల్ పెయింటింగ్స్ అనేవి చూసేవచ్చు. సో ఇదండి మేము ఫస్ట్ డే చూసిన ప్లేస్ అక్షర్ధామ్. ఇంకా నెక్స్ట్ వీడియోలోని ఢిల్లీలో ఏ ప్లేసెస్ చూసామన్నది వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారా మళ్ళీ ఇది పింక్ లైన్, ఆ పక్కనే ఎల్లో లైన్ ఉంటుంది, అంటే
లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్కి పింక్ లైన్లో ఇచ్చారు. సో రైట్ సైడ్ వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్కి ఎల్లో లైన్ ఇచ్చారు. సో ఈ ఫుట్ ప్రింట్స్ ద్వారా మనం వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్కి వెళ్ళచ్చు. సో డైరెక్షన్స్ చక్కగా కూడా ఉన్నాయి. సో ఇంకా వాల్ పెయింట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇలా వీడియో తీసి ఇలా అప్లోడ్ చేశాను. సో మీరు కూడా చూసేయండి వాల్ పెయింట్స్. సో ఢిల్లీలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇలా వాల్ పెయింట్స్ వేశారు, చాలా బాగుంది కదా. బస్సెస్లో వెళ్ళినప్పుడు కూడా మనం సిటీ మొత్తం చూడవచ్చు. సో ఢిల్లీ చెన్నై బస్సెస్లో ఉమెన్కి ఫ్రీ టికెట్, అలాగే ఆంధ్ర తెలంగాణలో కూడా బస్సెస్కి ఫ్రీ టికెట్ ఉమెన్కి ఇస్తే బాగుంటుంది. సో మన స్టేట్స్ ఇంకా అంత డెవలప్ అవ్వాలి. సో ఇదండి ఈ వీడియోలో మేము చూసిన ప్లేస్ అక్షర్ధామ్. సో నెక్స్ట్ వీడియోస్ ఇంకా వస్తాయి. సో ముందుగా చెప్పినట్టు మెట్రో కార్డు డే పాస్ లాగా ఈ కార్డు వన్ డేనే మనకి యూజ్ ఉంటుంది. నెక్స్ట్ డే కావాలంటే రెన్యువల్ చేసుకోవచ్చు ఇంకొక 150 పే చేసి. లేదు అని అంటే కార్డు రిటర్న్ ఇచ్చేయాలి, మనకి డిపాజిట్ చేసిన 50 రూపీస్ మనకి రిటర్న్ ఇస్తారనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.